మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత చేసే పని అగరబత్తులు వెలిగించి దేవునికి చూపించి ఇల్లంతా తిప్పి మరలా దేవుడి దగ్గర పెడుతూ ఉంటాం. ఇంట్లో ధనం రావాలంటే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉండాలని పండితులు చెప్తున్నారు. పూజ చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించి దేవుని దగ్గర పెడుతూ ఉంటాం. కానీ అలా దేవుని దగ్గర కానీ లేదా వ్యాపార స్థలంలో పెట్టే అగరబత్తులు కానీ ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువగానే ఉండాలి. బేసి సంఖ్యలో ఉంటే ఇంకా చాలా మంచి ఫలితాలను పొందుతారు. అలా కాకుండా ఒక్క అగరబత్తినే పెట్టినట్లయితే మీరు పూజ చేసినా ఎలాంటి ఫలితం రాక ఐశ్వర్యం పొందలేరు. చాలామంది ఇలా చేసే ఎంత భక్తితో పూజ చేసినా ఎలాంటి ఫలితం రావటం లేదని బాధపడుతూ ఉంటారు. శివుడిని పూజించేటప్పుడు మొగలి పువ్వులు అస్సలు ఉపయోగించరాదు. అలాగే మొగలి పువ్వులు వాసన వచ్చే అగరబత్తులు కూడా వాడకూడదు. ఎందుకంటే ఆ పరమశివుడు మొగలి పువ్వును పూజకు పనికిరాని పువ్వుగా శాపం ఇచ్చాడు. ఒకవేళ ఆ మొగలి పువ్వుతో పూజ చేసినా ఆ మొగలి పువ్వు వాసన వచ్చే అగరబత్తులు వాడినా సరే ఆ పరమశివుడికి కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. తక్షణమే ఆ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అందుకే ఎలాంటి ఐశ్వర్య ఫలితం రాదు. ఇప్పుడు చెప్పిన విధంగా మొగలి పువ్వు వాసన వచ్చే అగరబత్తులు వాడకుండా వేరే ఏ అగరబత్తినైనా వాడటం వలన మంచి ఫలితాన్ని పొంది ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.